దాడుల విషయంలో ఈడీ కానీ ఐటీ కానీ దాడుల విషయంలో రాజకీయ విమర్శలు చేయడము, వాటిని రాజకీయ కోణంతో చూడము, ఎవరైనా అక్రమంగా అడ్డగోలుగా ఆస్తులు సంపాదిస్తే వాటి మీద ఫిర్యాదు వస్తే ఆధారాలు ఉన్నప్పుడు తనిఖీలు చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖల మీద సంబంధిత అధికారుల మీద ఉంటుంది. అక్రమంగా ప్రజలను దోచుకొని అడ్డగోలుగా ఆస్తులు సంపాదిస్తే వాటి మీద సంబంధిత శాఖ అధికారులు విచారణ జరపాలన్న వద్ద ఈ విమర్శించే వ్యక్తులు స్పష్టం చేయాలి. అరే అక్రమంగా సంపాదించని చెప్పి ఆధారాలు వస్తే వాళ్ళ మీద దాడులు చేస్తే వాటిని రాజకీయ పార్టీలు కాపాదించుకోవడము, దాన్ని రాజకీయ కోణంతో చూడడము ఎంతవరకు కరెక్టో ఈ విమర్శకులు ఆలోచించాలి. అక్రమంగా సంపాదించడం అదే కోణంతో చూడాలి. దానికి వాళ్ళే వాళ్ళే దొంగ దొంగంటే భుజాలు దొరుకున్నట్టు వాళ్ళ పార్టీలు విమర్శిస్తున్నారు. వాళ్ళు ఈ పాట ఆ పాట ఈ వర్గమా ఆ వర్గమా చూడరు. వాళ్ళకి ఏ వ్యక్తి మీద ఆధారాలు వస్తే ఆ ఆధారాలకు అనుగుణంగా ఆ వ్యక్తుల మీద ఆ వ్యక్తుల దగ్గర తనిఖీ చేయడము, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడము ఆ శాఖల బాధ్యత. మరి రావద్దంటారా చెప్పండి? అక్రమంగా దోచుకొని ప్రజలని ఆస్తులు సంపాదించుకొని అక్రమంగా వదిలిపెట్టబడరా వాళ్ళను? వాటి గురించి రాజకీయ విమర్శ వాళ్ళు బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు కదా. మరి దీన్ని అధికార పార్టీ విమర్శించడము బీజేపీ బీజేపీకి శాఖలకు సంబంధమైంది. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, అవి ప్రభుత్వ సంస్థలు, వాడికి మాకు సంబంధం ఏముంటుంది? మరి ఇటువంటి విషయంలో మంచి పద్ధతి కాదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అది పేదల ప్రభుత్వం, అక్రమ వ్యాపారాలు చేసి అక్రమంగా ఆస్తులు సంపాదించి పేదలను ఇబ్బంది పెట్టి అదే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిజాయితీతో కూడిన ప్రభుత్వం, నిజాయితీగా నడిచే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీరు ఏ విమర్శలు చేసినా కూడా ప్రజలు సహించరు, ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్న విషయాన్ని విమర్శించే వ్యక్తులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అధికారులను బూతులు తిట్టడము, అధికారుల మీద దాడులు చేయడము, మళ్ళీ ఉల్టా ఫిర్యాదు చేయడము, వాళ్ళకు వివరాలు అందించకపోవడము, వాళ్ళకి సహకరించకపోవడము, ఏం చేయాలి? ఇది తప్పు అనుకున్నప్పుడు విచారణకు రావాలి. వాళ్ళు నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవకాశం ఉంది. అది అధికారులు వచ్చి తనిఖీలు చేసిన సమయంలో ఆధారాలు సేకరించి విచారణ జరుపుతున్న సమయంలో తర్వాత వచ్చి మీ నిజాయితీ నిరూపించుకునే అవకాశం ఉంది. ఆ విధంగా ఆలోచించాలి తప్ప తనిఖీలు చేయడమే తప్పు. మేము ఎంతైనా సంపాదించుకుంటాము, అక్రమంగా దోచుకుంటాము, పేదోళ్ళని దోచుకుంటాము, కానీ ఏం వారు ఏమనద్దు చూసుకుంటూ కూర్చోవాలంటే కూర్చునే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కానీ అధికారంలో దాడులు చేయడం బంద్ చేయండి, బూతులు తిట్టడం బంద్ చేయండి, రాజకీయ విమర్శలు బంద్ చేయండి. మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీకి కోరుతామన్నది. ముఖ్యమంత్రి అంత స్థాయి దిగజారండి కదా. ముఖ్యమంత్రికి బాధ ఏంది? ఆయనే ఆయన కుటుంబం మీద వస్తున్న ఆరోపణ మీద ప్రజల దృష్టి మళ్ళించాలి. ఎందుకే నోటీస్ అంటాడు, ఇవన్నీ తప్పించుకోవడానికి వేస్తాడు, నోటీస్ ఇస్తాడు, అక్రమంగా నోటీస్ ఇస్తాడు, అవసరం నోటీస్ ఇస్తాడు. మేమేం చేస్తున్నాం? న్యాయపరంగా కొట్లాడుతాం మేము తప్పకుండా. మేము చట్టాన్ని న్యాయాన్ని కోర్టును నమ్ముకొని వాటిని గౌరవించే వ్యక్తులం. మేము గౌరవించే వ్యక్తులం, తప్పకుండా న్యాయపరంగా ఎదుర్కొంటాం. కానీ ముఖ్యమంత్రి ఇంతవరకు లిక్కర్ కేసు విషయంలో స్పందిస్తలేడు. తెలంగాణ మొత్తం ఇచ్చదీస్తున్నారు, దేశం మొత్తం చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి కుటుంబం మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందిస్తలేడు లిక్కర్ కేసు విషయంలో. ఎందుకు స్పందిస్తలేడు? అటువంటి గాలి కోసం స్పందిస్తాడు, తూట్ పాలిష్ కూర్చోడు చెప్తా ఉంటాడు ఆయన. వాళ్ళు లిక్కర్ విషయంలో, లిక్కర్ స్కామ్ విషయంలో స్పందిస్తలేడు. ఆయన కుటుంబం మీద వస్తున్న ఆరోపణలు స్పందిస్తలేడు. ఇప్పుడు ఏంటంటే దృష్టి మళ్లించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రిది. మరి పద్ధతి మంచిది కాదు. మేము ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. న్యాయాన్ని నమ్ముకున్నాం, చట్టాన్ని నమ్ముకున్నాం, కోర్టును నమ్ముకున్నాం. ఆ గౌరవం మాకుంది, దాని పరంగానే అన్ని ఎదుర్కొంటాం. ముఖ్యమంత్రి ఆయన కుటుంబం మీద ఆయన మీద వస్తున్న ఆరోపణల విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని గమనిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి దాంతోపాటు ఇలా పోడు భూముల సమస్య సంబంధించి ముఖ్యమంత్రి అధికారంలో వచ్చిన కాంచెలు గదే చెప్తున్నాడు. నేను రాగానే ఆయనే అన్నాడు పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా, వాళ్ళకి పట్టాలు ఇస్తా అని చెప్పి ఆయనే చెప్పాడు. హుజూర్నగర్ ఎన్నికలైంది, ఎన్నికల సందర్భంలో ఏమన్నాడు? ఎన్నికల్లో గెలిపేయండి, నేను కూర్చేసుకొని కూర్చుంటా పట్టాలు ఇస్తాడు. అంటే వీకెండ్ మరి రాలే. మళ్ళీ నాగార్జున సార్ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ సేమ్ అదే చెప్పాడు, కూర్చేసుకొని కూర్చుంటా ఏడవైనా కదా కూర్చేసి కూర్చుంటా అంటాడు. మళ్ళీ లాపత్రలు కూడా ఫామ్ అవుదాం అన్నాడు. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే ఎక్కడ జరిగిన కూడా అదే సమస్య చెప్తూ ఉంటాడు. ఇంతవరకు సమస్యను పరిష్కరించిండా, పంట చేతికి వచ్చేదానికి ఏమన్నా పాపం
పంట చేతికి రాగానే ఫారెస్ట్ వాళ్ళు పంపుతాడు, పంపించి మొత్తం నాశనం చేస్తాడు. మళ్ళీ టీఆర్ఎస్ పట్టాలు అంతా వేస్తారు, మళ్ళీ పంపేదినే నాశనం చేసేదినే, పట్టాలు ఇస్తా అని చెప్పి ఇయ్యంది ఈయనే, సమస్య పరిష్కరిస్తా అని పరిష్కరించింది ఈయనే. లాస్ట్కి ఏమైందంటే ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్య జరిగింది. ఎవరి బాధ్యత? ముఖ్యమంత్రి బాధ్యత. నువ్వు చేస్తానో సమస్య పరిష్కరిస్తానో సమస్య పరిష్కరించకపోవడంలోనే ఇలా ఫారెస్ట్ అధికారులు పేద పేద కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నువ్వే కొట్టాడ పెట్టిస్తున్నావు, దాని ద్వారా రాక్షస ఆనందం పొందుతున్నావు నువ్వు. కానీ ఆ హత్యకు ప్రధాన కారకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఇప్పుడు అన్నగారు రేపు ఇలా మళ్ళీ చేస్తాడు ఇక దీన్ని, ఈ నేరం మొత్తం మనకు కేంద్రం అంటే తెలుస్తుంది ఇక, మళ్ళీ ఇదంతా కూడా కేంద్రం నడుతాడు ఇక. కేంద్ర ప్రభుత్వం సమస్య పరిష్కరలేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది ఇండోలు అన్నది ఆయనే, పరిష్కరిస్తానది ఆయనే, పట్టాలు ఇస్తానది ఆయనే, కూర్చోసుకొని కూర్చుంటానది ఆయనే, పంటలు నాశనం చేసేదైనా, ఫారెస్ట్ వాళ్ళని పేదోళ్ళని పంపేదైనా, ఫారెస్ట్ వాళ్ళు పేదోళ్ళు కొట్టుకోవడానికి కారణమైనే అన్నీ ఆయనే. మళ్ళీ దీన్ని ఏం చేస్తాడు? మళ్ళీ కేంద్రం నడుతాడు వచ్చారు కూడా ఇప్పుడు చెప్తున్నారు, మళ్ళీ అదే చేస్తాడు నెక్స్ట్ ఫ్యూచర్లో. అంటే ప్రజలకు అన్ని విషయాలు ప్రజలు తెలుస్తున్న విషయాన్ని